నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కైతే స్వాగతం అన్న. కువైట్ లో కరోనా కారణంగా వ్యాపారం నిలిచిపోయిన తర్వాత అన్ని ఆంక్షలను కువైట్ కేబినెట్ తాత్కాలికంగా నిలిపేసిన తర్వాత కువైట్లో ఉన్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో అయితే రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు వస్తూ ఉన్నారని చెప్పి, తద్వారా మనం చూసుకుంటే కువైట్లో ఉన్న అన్ని రెస్టారెంట్లు కస్టమర్లతో కలకలలాడుతూ ఉన్నాయని చెప్పి రెస్టారెంట్ల యజమానులు అయితే తెలియజేయడం జరిగింది. జనవరి 2021 నుంచి సెప్టెంబర్ వరకు మనం చూసుకుంటే 4.37 మిలియన్ల దినార్ల విలువైన పొగాకు ఉత్పత్తులను కువైట్ దిగుమతి చేసుకున్నట్లయితే వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించడం జరిగింది. కువైట్లో జాతీయ జెండాను అవమానించినందుకు ఒక మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించడం జరిగింది. కువైట్ యుద్ధ సమయంలో పాతిపెట్టిన ఒక ల్యాండ్ మైన్ అయితే ఆల్ ముత్లా ప్రాంతంలో అయితే పేలడం జరిగింది. అక్కడ ఒంటెల కాపరిగా ఉన్న ఒక సుడాన్ ప్రవాసుడు మరణించినట్లయితే కువైట్ పోలీసులు తెలియజేయడం జరిగింది. కువైట్ లో 2 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే వివాహ కళ్యాణ మండపాలు కలకలలాడుతూ ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 22వ తేదీన 335 జంటలు కువైటీలు మనం చూసుకుంటే వివాహాలు చేసుకున్నట్లయితే కళ్యాణ మండపాల యజమానులు తెలియజేయడం జరిగింది. రేపు 1వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు. అన్ని అత్యవసర కౌన్సులర్ సేవలు కొనసాగుతాయని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. హవల్లి రిగ్గా ప్రాంతాల్లో మనం చూసుకుంటే లులు ఎక్స్చేంజ్ అయితే తమ యొక్క కొత్త బ్రాంచులను అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరైనా సరే దగ్గరలో ఉన్న మన భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ హవల్లి మరియు రిగ్గా ప్రాంతంలో అయితే ఈ యొక్క లులు ఎక్స్చేంజ్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి లులు ఎక్స్చేంజ్ మేనేజర్ అయితే తెలపడం జరిగింది. కువైట్లో 72 గంటల్లో మనం చూసుకుంటే 40 అగ్నిప్రమాద ఫిర్యాదులు, 35 రెస్క్యూ ఆపరేషన్లు, 6 పబ్లిక్ సర్వీసెస్ ఫిర్యాదులు, మొత్తం 81 ఫిర్యాదులు అందాయని చెప్పి కువైట్ అగ్నిమాపక శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో ఒక దినారు 246.31 రూపాయలు ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18.50 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.